ఈ సందర్భంలో నిన్నటింకా మేము ప్రయాణం చేస్తా ఉన్నాము. జేడీఎస్ పక్షాన్ని ముందర దినాల్లో కేవలం 50 నుంచి 60 దినాలు ఎలక్షన్ బహుశా ఏమి ఇవ్వద్దు. ఈడ నాన్నూరు నీకు 500 జన్మం ఉండరు. ఇది మనం ఈ కాంగ్రెస్ కి ఓట్లు ఏచి 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 ఎండ కాయదే సరిపోయా. రైతులు ఎప్పటికీ ఇటువంటి పడుతుంది. రైతులు రైతులు లే కూలి కార్మికులులే పేదోళ్ళులే బీదోళ్ళులే ఓట్లు వేపిస్తున్నారు మాత్రము అందరూ కనపడుతారు. ఓట్లు వేపిస్తున్నారు అయిపోయిన ఇంకా ఎవరు చేసిల్ ఆ పరిస్థితి అయింది. మన తాలూకు దయపెట్టి ఏం చేయండ. ఇది ఒక అవకాశం. ఏమి ఇప్పుడు మన అక్క అక్కళ్ళు మన తల్లి నెట్ల వాళ్ళందరూ తల్లిగారట్ల అందరూ ఉండారు. ఒకసలి కుమారస్వామి చూడండి, ఒకసలి ఖాళీ 20 నెలలు 18 నెలలు అధికారం ఇచ్చండి. ఒక లాటరీ నిషేధం కానీ ఈ సారాయి నిషేధం కానీ ఈ పాపం ఆడవాళ్ళు ఎందరో ఇండ్లో ఎన్నెన్ని అవసరం పడతా ఉంటారో మేము చూస్తా ఉంటాం. ఎలాంటి మేము పల్లెల్లోనే ఉండేది కదా. ఈ మగవాళ్ళు ఈ లాటరీలు పడిచి ఉండే సొమ్ము దట్ల అంతా కంప్లీట్ అమ్మేసి వాళ్ళ పరిస్థితి వద్ద కూలి చేయాలా ఆడవాళ్ళు మగవాళ్ళు తాగే పరిస్థితి అయిపోయింది కొన్ని ఇండ్లలో అందరూ కాదు. ఆ పరిస్థితి ఇంకా కావాలంటే చేయండి కాంగ్రెస్ కోట్లు. కాంగ్రెస్ చేస్తే సేమ్ ఆ పరిస్థితి కాదు అని రెండట్లు అయిపోతుంది. దయపెట్టి ఒక యోచన చేయండి. ఒక అందరూ ఆలోచించండి. కుమారానికి ఇట్లే ఉంటారు. మీరు పోతే మేము చూసినాం వాళ్ళ ఇంటి ముందు ఇట్లే ఉంటారు జనాలు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే సీఎం ప్రతి ఒక్కరు నేను నిక్కర్ వేసుకొని పోయి నువ్వు రైతు పోయింది పోలీసు వాళ్ళు ఏమన్నా అడ్డమొస్తే రా రండి రండి మాట్లాడించి ఏం నీకు కష్టమే సుఖం ఏమి. బహుశా మీరంతా చూపి ఉంటారు. ఇప్పుడు ఏమి వాళ్ళు ఒక ప్రతి ఒక్క పల్లికిను ఇవి రథయాత్ర పోతా ఉన్నారు కదా. ఆ దావలో పోతా ఉంటే ప్రతి ఒక్క ఆదాయం నిలిపి ఒక వ్యాపారస్తులు నిలిపి ఓ చిన్నోళ్ళు కానీ అందరినీ కారులు నిలిపెట్టి ఏం మీ కష్టమేమి ఏం చేస్తా ఉన్నారు మీకు ఎందరు బిడ్డలు మీ బిడ్డలు ఏం చేస్తా ఉన్నారు మీరు ఎట్లు చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరిని అడుగుతాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక సీఎం లే మన సిద్ధరామయ్య కానీ మన బొమ్మాయి వాళ్ళు కానీ మన యడ్యూరప్ప వాళ్ళు కానీ సుమారు సీఎం అయినారు కదా. ఎవరన్నా ఏడన్నా కారు పోతా పోతా దావలో కారు నిలబెట్టి ఒక పేద బీద్ని ఒక రైతుని ఎవరన్నా మాట్లాడితే చూపినారా? సాధ్యమే లేదు. ఇట్లా ఒక సీఎం మనకి మనకి రుణము వాయిప ఇప్పటి దినం ఏమన్నా ఇవ్వగ కర్ణాటక పుట్టినాడంటే మనం మన మనకి ఎంతో బాక్యమని అనుకోవచ్చు. అట్లా ఒక మనిషిని దయపెట్టి ఒక అవకాశం ఏంట. 5 ఏళ్ళు అవకాశం ఇస్తే మీరంతా ఇవ్వండి ఏమి వెనకాస్తా ఉన్నారు. బహుశా ఆయన మీకు ఒక దేవునితో సమానంగా మిమ్మల్ని అందరినీ కాపాడతాడు. ప్రతి ఒక్క మన రాజ్యంలో ఎందుకున్నారో పేద అభ్యర్థి కావచ్చు, ఒక రైతులు కావచ్చు, ఒక కూలి కార్మికులు కావచ్చు, దీని దళితులు కావచ్చు, అందరినీ కాపాడేట్లా మంచి మంచి హృదయం వాయిన ఎవడన్నా కష్టం చెప్తా ఉంటే వాయించి ఇక్కడ నీళ్ళు వచ్చేస్తాయి. దానికి మా మేరే వాళ్ళు నాటకం ఉంటారు. నాటకం ఎన్నాళ్ళు చేయకపోతుంది ఏం చేయకపోతుందా? 5 ఏళ్ళు చేయలేదు. అది హృదయం కరిగి వస్తేనే కన్నీళ్ళు అవి. ఒక కష్టమనేటప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ కష్టమే తెలియదు కదా. కష్టమే తెలియదు అని కష్టమే తెలియదు. కష్టం చెప్పుకుంటే వాళ్ళకేమో అరికత్ చెప్పినట్టు ఉంటుంది. దయపెట్టి ముందు దినాల్లో ఒక అట్లా మనిషిని మనం ఉలిపెట్టుకుంటే ఇప్పుడు సమృద్ధి వాళ్ళని గెలిచే చెప్తాము. సమృద్ధి వాళ్ళని ఇప్పుడు ఏమన్నా మనము వీడు గెలిపి చంపించినామంటే కుమారస్వామి సీఎం అయినా అవుతాడు. ముందు దినాల్లో మన బతుకులంతా బంగారు అవుతాయని చెప్పించిన ఈ సందర్భంలో చెప్తా ఏమి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు అందరికీ వందిస్తా. నిలబెడ జై జై కర్ణాటక.